కడాలయ రాష్ట్రంలో ఉండే పరిస్థితి స్థానిక సంస్థల్లో సర్పంచుల యొక్క హక్కుల్ని పూర్తిగా అరించివేసి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా ఉంటే కడార తెలుగుదేశం పార్టీ సర్పంచ్ని రాష్ట్ర సర్పంచ్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా పెట్టుకున్నారంటే అది ఈ రాష్ట్రంలో ఉండే సర్పంచెస్ లో కూడా ఒక ఫ్రస్ట్రేషన్. దీనికి మనస్ఫూర్తిగా రాజేంద్ర ప్రసాద్ గారిని అభినందిస్తున్నా. తప్పకుండా వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థలు ముఖ్యం. వ్యవస్థలు ఎవరైతే విధ్వంసం చేస్తున్నారో వాళ్ళ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. తప్పకుండా సర్పంచులకు తిరిగి అధికారాలు ఇవ్వడే కాకుండా వారి తరపున పోరాడతాం. భవిష్యత్తులో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా సర్పంచులకు పూర్తి అధికారాలు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. మరి ఒక్కసారి మీకు హామీ ఇస్తున్నా, ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే 6-7 మంది మంత్రులు గంట గంటకు ఒక్కొక్కరు అందరుతున్నారు. నన్ను తిట్టడం కాదు, పేటీఎం బ్యాచ్ లో మీరు చేయాల్సింది. ఈరోజు మా నాయకులు చాలా విషయాలు చెప్పారు. రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, సోమిరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడారు, కాలా శ్రీనివాసులు గారు చెప్పారు, చాలా మంది చాలా విషయాలు చెప్పారు. ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి. అంతేగాని మీరు తిడితే ఇష్టానుసారంగా నోరు మారేసుకుంటే మేమేమి ఫ్రస్ట్రేషన్ రాం. ఫ్రస్ట్రేషన్ మీకు వచ్చింది చేతగాని పరిపాలన. అసలు పరిపాలన తెలియని దద్దమ్మ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తగలబెడతా ఉంటే మనం కూడా ఈయన చెప్పినది ఆడాలనుకుంటున్నాడు. అది జరగదు. ఈ రాష్ట్రం 5 కోట్ల జనాభాది, భావితరాల భవిష్యత్తు ఉంది. ఈరోజు మీరు చూస్తే 7వ తరగతి చదువుకునే ఒక అమ్మాయి ఎక్కడైతే దత్తరాజేరు విజయనగరం జిల్లా, వాళ్ళ తండ్రికి ఒక లెటర్ రాసింది, మా పాఠశాలలో సరైన వస్తువులు లేవు, టీచర్లు కూడా సెక్షువల్గా మమ్మల్ని అబ్యూజ్ చేసే పరిస్థితి వస్తున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు రాస్తే సిగ్గుందా ముఖ్యమంత్రిని అడుగుతున్నా. నీ యొక్క దిశ చట్టం ఎక్కడ వచ్చిందని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. దానిపైన మీరు మాట్లాడండి మంత్రులు, దానిపైన మాట్లాడకుండా నన్ను విమర్శిస్తే నేను ప్రజాపక్షంతో మాట్లాడుతున్నా, ప్రజల కోసం మాట్లాడుతున్నా. అంతేగాని నోరు బారేసుకోవద్దని హెచ్చరిస్తున్నా. నిన్నే హైకోర్టు ఉపాధి హామీలో పనులు జరిగాయి. 4 IAS ఆఫీసర్ని కోర్టు హాల్లో నిలబెట్టి మోతలు పెట్టే పరిస్థితికి వచ్చారు. హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా ఎందుకు చేయలేదో చెప్పమని నిలదీసి మళ్ళీ మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటామంటే ఏమాత్రం సిగ్గుండే ప్రభుత్వం అయితే అధికారులు బలేస్తారా? ఆ అధికారులు తప్పేంటి? నీ మాట విని అధికారులు కూడా ఈరోజు ట్రబుల్లో పడే పరిస్థితికి వచ్చారు. దీనికి సమాధానం చెప్పండి మంత్రులు. దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళి మాట్లాడడం కాదు. నిన్నే సుప్రీంకోర్టులో క్విడ్ ప్రోకో జరిగింది. అరబిందాలో హెట్రోలో డబ్బులు ఇచ్చారు, డబ్బులు వచ్చాయి, మీరు పనులు చేశారని చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నా. ఇదే కాదు, ఈరోజు ఇంకో పక్క చూస్తే పెద్దాపురం నియోజకవర్గంలో చిన్న బ్రహ్మదేవి గ్రామంలో డైరియా మంచినీళ్లు లేకుండా 40 మంది హాస్పిటల్లో చేరారు. మంచినీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం మాట్లాడితే రోషమా మీకు? ఇంకో పక్క కేరళలో ఈరోజు ఆర్టీసీ బస్సు బోల్తాబడింది, దీనికి సమాధానం చెప్పండి మీరు. ఇంకో పక్క విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈరోజు అగ్ని ప్రమాదం, దీన్ని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మున్నేరులో ఈరోజే 2 పిల్లలు చనిపోయారు, రక్షణ కూడా ఇవ్వలేకపోయారు, ముందు హెచ్చరిక లేకుండా పోయినాయి. అందుకే ఎడవనాడు మన అచ్చెన్నాయుడు గారు చెప్పారు, ఇదండి ఒక ఐరన్ లెగ్, ఎక్కడ వస్తే అక్కడ మటాష్, అదే జరుగుతా ఉంది. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పంటున్నా. ఇది కాకుండా పట్టాదారు పాస్బుక్ పైన నీ బొమ్మ, సర్వే రాళ్ళ పైన నీ బొమ్మ, ఏంటి వితండం? ఇవన్నీ మనం అడిగితే దాని మీద దాడులా? ఇంకో పక్క 2000 రూపాయల నోట్లు ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు
ఎక్కడికి పోయినాయి? అందరికి అనుమానం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా 2000 రూపాయల నోట్లు లేవు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోనో ఎక్కడికక్కడ ఢిల్లీకో లేదు ఇంగోడికి పంపించేశారు, దాచిపెట్టారు. దానికి సమాధానం చెప్పండి. అంతేగాని మా మీద విమర్శలు చేస్తే, మీరు ప్రగల్భాలు పలికితే మేము భయపడే సమస్య లేదు. అందుకే ఈ అన్ని విషయాల్లో సమాధానం చెప్పించడానికి ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి ఈ కార్యక్రమం చేపట్టాం. విధి విధానాలు మీద పంపిస్తాం. తప్పకుండా ప్రజల ముందర మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షిస్తాం. నాకు ఫ్రస్ట్రేషన్ కాదు, మీకు నిద్ర ఉండదు. ఇక రాబోయే రోజుల్లో ప్రజలు చీకొడతారు, అసహించుకుంటారు. ఎక్కడికక్కడ ఏమంటారో నాకే తెలియదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నాకు ఏ బాధ లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం పనిచేయండి, ప్రజాస్వామ్య హితంగా పనిచేయండి. ఈ విషయాలన్నీ చేయడం కోసం డిసెంబర్ 1 నుంచి మనం ప్రారంభించిన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరూ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.